హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మన డ్రాయింగ్ క్లాసులు అందరూ కూడా చక్కగా అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓకేనా? సబ్జెక్ట్ గ్రాడ్యువల్గా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ డ్రాయింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ ఇట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, ఓకేనా? తర్వాత ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ వచ్చేసి బటర్ఫ్లై గురించి స్టడీ చేస్తాం. బటర్ఫ్లై, ఓకేనా? బటర్ఫ్లైని 3 వెరైటీస్గా ఎలా గీయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని కలరింగ్ ఎలా చేయాలో చెబుతాను. తర్వాత మీరు కూడా ఇంటి దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, హౌ టు డ్రా బటర్ఫ్లై ఈజీలీ. ఓకే, ఫస్ట్ మీ డ్రాయింగ్ బుక్ తీసుకున్న దానికి వర్టికల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ 2 బటర్ఫ్లైస్ గీసి చూపిస్తాను, రైట్ సైడ్లో ఒక కలరింగ్ బటర్ఫ్లైస్ చేద్దాం. సరే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బటర్ఫ్లై వచ్చేసి ఒక సెంటర్ లైన్ తీసుకొని సెంటర్ లైన్కి లెఫ్ట్ రైట్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత బటర్ఫ్లై బాడీకి ఎక్స్ షేప్లో ఒక లైట్గా లైన్ గీసేసుకోండి. ఇది మనకి వింగ్స్ ఫామ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ లైన్ ఎక్స్. ఓకే, ఈ ఎక్స్ని సెంటర్ నుంచి లెఫ్ట్ సైడు తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా మోడిఫై చేసి మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ వింగ్స్ ఫామ్ అయితే తర్వాత నెక్స్ట్ ఈజీగా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఇంకొక బటర్ఫ్లై గీస్తున్నాను చిన్నపిల్లల కోసం, వాళ్ళు ఈజీగా డ్రా చేయొచ్చు సింపుల్గా. ఫస్ట్ ఇలా పెన్సిల్ తోటి అవుట్లైన్ గీసుకొని తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే డిజైన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ స్కెచ్ అవుట్లైన్ మాత్రం కంపల్సరీగా గీస్తాం. బ్లాక్ స్కెచ్, ఈ బ్లాక్ స్కెచ్ గీసిన తర్వాత మనం కలర్ పెన్సిల్స్ కానీ ఆయిల్ పేస్టల్స్ కానీ పెన్సిల్ షేడింగ్ కానీ ఇచ్చుకోవచ్చు. కానీ బ్లాక్ స్కెచ్ గీసిన తర్వాత మనం వాటర్ కలర్స్ చేసామంటే ఆ బ్లాక్ లైన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మనకి, ఓకేనా? ఇది గమనించండి. బటర్ఫ్లైస్ అవుట్లైన్ స్కెచ్ అయిపోయింది. తర్వాత కలర్ పెన్సిల్స్ ఉంటే కలర్ పెన్సిల్స్ తీసుకోండి మీ దగ్గర కలరింగ్ చేయడానికి, లేదంటే మీ దగ్గర క్రేయన్స్ కానీ, ఓకే, ఇలా ఆయిల్ పేస్టల్స్ ఉంటే ఆయిల్ పేస్టల్స్ తీసుకోండి మీ దగ్గర. ఇవి ఆయిల్ పేస్టల్స్, ఇవి డోమ్స్ కంపెనీ వాటి చాలా బాగుంటాయి, లేదా పోలో కానీ తీసుకోండి. ఏ ఉంటే అవి అప్లై చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో నేను ఇంకొక బటర్ఫ్లై డ్రా చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను, మామూలుగా పెన్సిల్ తోటి కాకుండా నార్మల్గా. ఇక్కడ నేను ఒక వైట్ పేపర్ తీసుకుంటున్నాను, తీసుకొని దాన్ని కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఇట్లా ఫోల్డ్ చేయండి, సెంటర్లో ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఆ ఫోల్డ్ చేసినటువంటి ఆ హాఫ్ పార్ట్ని పెన్సిల్ తోటి బటర్ఫ్లై వింగ్స్ వన్ సైడ్ గీసేసుకోండి, అట్లా నీట్గా పెన్సిల్ తోటి. చూసారా, ఒకవైపు పెన్సిల్ తోటి అవుట్లైన్ గీశాను. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ స్కెచ్ తీసుకొని వింగ్స్ మొత్తం కూడా డార్క్ చేసేస్తున్నాను నీట్గా. మనకు నచ్చిన షేప్లో డ్రా చేసుకోండి బటర్ఫ్లై వింగ్స్, వన్ సైడ్ చేసి సరిపోతుంది, ఓకే. తర్వాత మనం ఇట్లా వన్ సైడ్ డ్రా చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే నీట్గా కట్ చేసుకోవాలి, ఓకే. సిజర్ తీసుకోండి, సిజర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా, ఓకేనా? సిజర్తో కట్ చేసేటప్పుడు ఎవరన్నా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి, ఓకే. మన టోటల్ కంప్లీట్ అయిన తర్వాత సిజర్తో కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, చూడండి ఒకసారి.
ఇది ఫైనల్గా ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం దాన్ని రైట్ సైడ్ పేపర్ మీద పెట్టేసి కరెక్ట్గా దాన్ని అవుట్లైన్ని పెన్సిల్ తోటి మనం షేప్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి బటర్ఫ్లై వింగ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ పార్ట్స్ కూడా టూ వింగ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి అన్నమాట ఈ మెథడ్ ద్వారా మనకి. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా పెన్సిల్ అవుట్లైన్ తీసుకున్న తర్వాత దాన్ని బ్లాక్ స్కెచ్ తోటి అవుట్లైన్ ఇస్తాం అన్నమాట. ఓకేనా, బ్లాక్ స్కెచ్ అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి ఒకసారి. అది బ్లాక్ స్కెచ్ తీసుకొని మనం నీట్గా ఇట్లా అవుట్లైన్ బ్లాక్ స్కెచ్ తోటి మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకు నచ్చిన డిజైన్ అనమాట, మనకు నచ్చిన డిజైన్ని వేసుకుంటాం. వేసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్ ఈక్వల్ డిజైన్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ పేస్టర్స్ తోటి కలరింగ్ స్టార్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా, తోటి మీరు ఫిల్ చేసేసుకోండి మీకు నచ్చిన కలర్స్. బ్యాక్గ్రౌండ్ కూడా లైట్గా అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బటర్ఫ్లైస్ కంపేర్ చేసుకొని మీకు నచ్చిన బటర్ఫ్లై ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇది ఇలా ఫైనల్గా మనం బటర్ఫ్లై కంప్లీట్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.